కాదు, ఇప్పుడు కేజ్రీవాల్ గురించి వార్త రాసిండు కదా, మరి కవిత ఏది? అంటే నమస్తే తెలంగాణ కవితకి ఇంత అన్యాయం చేస్తే ఎట్లా పేపరు? కవిత అరెస్టు అక్రమము అని రాయాలి కదా. ఇక కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపితం అని రాసిండు, కానీ కేసీఆర్ నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండు కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపి, మరి కవిత పేరేది? ఇంత అన్యాయమా? అంటే ఒక తండ్రి బిడ్డ జైలుకు పోతే దాన్ని కనీసం అడ్రస్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాడంటే, అంటే ఒక బిడ్డ చేసిన సారా దండాన్ని కల్వకుంట్ల తారక రామారావు కూడా యాక్సెప్ట్ చేస్తలేడు అనుకోవాలనా, లేకపోతే బిడ్డని చీపు అని ఈసడించుకుంటున్నాడు అనుకోవాలనా? చూడండి, మొత్తం కేజ్రీవాల్కి సంబంధించిన వార్తనే ఉంది నమస్తే తెలంగాణలో. ఎక్కడ కవిత ఫోటో లేదు, కవిత అన్యాయం చేయలేదు, కవిత దుర్మార్గాలకు పాల్పడలేదు, కవిత సారాదండాకు పాల్పడలేదని ఒక్కటన్నా ఒక్కటన్నా. ఇప్పుడు సీతక్కతో సన్నిహితంగా ఉందని సీతక్క మీదకి రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు, ఆమె సబ్రీ ఇస్తారు, ఆమె చేసిందో చేయలేదో ఒకవేళ చేస్తే కవితకేం, సీతక్కకేం సంబంధం? ఒక చిన్న కేసులో ఆమెని సీతక్కకి రుద్దే ప్రయత్నం చేస్తున్నావే, మరి నీ బిడ్డ చేసిన సారా దందా మీద ఇలా వార్త ఏది? కవిత, మీరు జైల్లో ఉన్నారు కవిత గారు, మీరు చాలా అన్యాయం జరుగుతున్నది, మిమ్మల్ని కాపాడాల్సిన నమస్తే తెలంగాణ పేపర్ మిమ్మల్ని నట్టేట ముంచుతున్నది, మిమ్మల్ని కాపాడాల్సిన నమస్తే తెలంగాణ పేపర్ మిమ్మల్ని నట్టేట ముంచుతున్నది. ఇగో ఏసీబీ వల్ల సీతక్క దోస్తాట, మరి సారా దందాలో కేసీఆర్ కూతురు అని రాసినవా? అంటే సీతక్క చెప్పి తీసుకోమన్నదా? అంటే నీ ఉద్దేశం ఏంది? మోదీ ఇంటి ముట్టడి అట, 26న ప్రధాన నివాసం వద్ద ఆందోళనకు ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపు, కేజ్రీవాల్ అరెస్టు పైన దేశవ్యాప్తంగా నిరసన, ఢిల్లీలో ఇద్దరు ఆప్ మంత్రులు అరెస్టు, పోలీసుల అదుపులో అతీషి సౌరభ్ భరద్వాజ్. మరి మీరెక్కడ పోయారు? నీ బిడ్డను అరెస్ట్ చేసినప్పుడు మీ మంత్రులు ఎక్కడ పోయారు? మీ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు? ఒక్కడ మీరు ధర్నా చేయకపోయాగా? మీరు ధర్నాలకు పిలుపునిచ్చినారు కదా, ఏమైపోయాయి మీ ధర్నాలు? ఒక్కరన్నా కవిత అయ్యో పాపం అరెస్ట్ అయిందని అనుకుంటున్నారా? కేజ్రీవాల్ అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? ఆయన ఒక రాష్ట్రాన్ని సరే ఆ ఒక్క తప్పు చేసినా మిగతావన్నీ కొన్ని మంచి పనులు చేసింది కాబట్టి ఆయన కొంత పాజిటివిటీ ఉన్నది ఆయన చుట్టూ. నీ బిడ్డతోని కేజ్రీవాల్ని ఎందుకు పోలుస్తావు? నక్కకు నాగలోక అనుకున్నంత తేడా ఉంది. నీ బిడ్డకి కేజ్రీవాల్కి సంబంధమే లేదు అసలు, జమీన్ ఆస్మాన్ ఫరకు. మీరు ఒక్క మంచి పని కూడా చేయలేదు, 1000 తప్పులు చేసినారు. ఆయన ఒక్క తప్పు చేసినాడు, కొన్ని మంచి పనులు చేసినాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి చదువు చెప్పించినాడు, హాస్పిటల్ కట్టినాడు, నీళ్ళు ఇచ్చినాడు, కరెంట్ ఇచ్చినాడు, కొన్ని మంచి పనులు చేసిండు ఆయన. నీ బిడ్డ ఏం చేసింది? సారాదందా చేసి ముడుపులు గోనె సంచలలో గుట్టి ఇయ్యడం తప్ప, లక్షల రూపాయల గడియారాలు పెట్టుకోవడం తప్ప, ఫామ్ హౌజులు కట్టుకోవడం తప్ప మీ బిడ్డ చేసిన పని ఏంది? అందుకే చివరికి మీరు ప్రజలకి చెప్పుకోవడానికి సిగ్గుతో తలదించుకొని కనీసం కవిత పేరును రాయడానికి కూడా ఈ పేపర్కు మనసొప్పుతలేదు. అంటే జనాలు ఈసడించుకుంటున్నారు కవిత పేరు రాస్తే అని, ఇప్పుడు కేజ్రీవాల్ని వాడుకుంటున్నారు. ప్రతి దాంట్లో రాజకీయమే వీలది. ఒకసారి నేను చెప్పింది వాస్తవం కదా, మీరు చూడండి పేపర్, మెయిన్ పేపర్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు కవితను కూడా, కవిత అరెస్ట్ కూడా అక్రమమని కేసీఆర్ ఎక్కడైనా అన్నాడా? మరి ఒకవేళ అంటే మరి మీరు ఎందుకు రాయలే? బిడ్డ అరెస్ట్ ఎన్ని రోజులు అయితే కేసీఆర్ ఎందుకు మాట్లాడలే? సో దయచేసి ప్రజలారా దీన్ని గుర్తించండి ఈ విషయాన్ని.